బ్రేకింగ్ చూస్తున్నాం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతికేసులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవేస్ కీలక వ్యాఖ్యలు చేశారు సుశాంత్ కేసులో కీలక సాక్ష్యాలను సేకరించినట్టుగా వెల్లడించారు వాటిని పరిశీలిస్తున్నట్టుగా ఆయన చెప్పారు సుశాంత్ సింగ్ కేసులో ఇన్నాళ్ళు ప్రాథమిక సమాచారం ఆధారంగానే విచారణ జరిగిందని ఫడ్నవేస్ వివరించారు అయితే కొందరు మాత్రం తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయనే విషయాన్ని విచారణ సమయంలో చెప్పారని ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని చర్యలు ప్రారంభించినట్టుగా వెల్లడించారు ఇక ఆధారాలన్నీ పోలీసులకు సమర్పించాలని ఆదేశించారు వాటిని పూర్తిగా విశ్లేషించే పనిలో పోలీసులు ఉన్నారని ఫడ్నవేస్ వివరించారు 2020 జూన్ లో సుశాంత్ సింగ్ రాజ్పూత్ ముంబైలోని తన అపార్ట్మెంట్ లో విగతజీవిగా కనిపించాడు ఆయన మృతి బాలీవుడ్ తో సహా దేశవ్యాప్తంగా సినీ అభిమానులను షాక్ గుర్చేసింది సుశాంత్ ది మొదట ఆత్మహత్య అని భావించిన కుట్రకోణం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో సిబిఐ రంగంలోకి దిగింది మూడేళ్లుగా విచారణ జరుగుతుండగా ఇప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవేస్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతి కేసులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవేస్ కీలక వ్యాఖ్యలు చేశారు సుశాంత్ కేసులో కీలక సాక్ష్యాలను సేకరించినట్టుగా వెల్లడించారు వాటిని పరిశీలిస్తున్నట్టుగా ఆయన చెప్పారు సుశాంత్ సింగ్ కేసులో ఇన్నాళ్ళు ప్రాథమిక సమాచారం మేరకే దాని ఆధారంగానే విచారణ జరిగిందని ఫడ్నవీస్ వివరించారు అయితే కొందరు మాత్రం తమ వద్ద బలమైన సాక్ష్యాలున్నాయనే విషయాన్ని విచారణ సమయంలోనే చెప్పారని ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని చర్యలు ప్రారంభించినట్టుగా వెల్లడించారు ఆధారాలన్నీ పోలీసులకు సమర్పించాలని ఆదేశించారు వాటిని పూర్తిగా విశ్లేషించే పనిలో పోలీసులు ఉన్నారని ఫడ్నవీస్ వివరించారు 2020 జూన్ లో సుశాంత్ సింగ్ రాజ్పూత్ ముంబైలోని తన అపార్ట్మెంట్ లో విగతజీవిగా కనిపించాడు ఆయన మృతి బాలీవుడ్ తో సహా దేశవ్యాప్తంగా సినీ అభిమానులను షాక్ గురిచేసింది ఇక సుశాంత్ ది మొదట ఆత్మహత్య అని భావించిన కుట్రకోణం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో సిబిఐ రంగంలోకి దిగింది మూడేళ్లుగా విచారణ జరుగుతుండగా ఇప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది